तेलुगुदेशम पार्टी की संबंधिंचिनटुवंटि येलो मीडिया కొంతమంది जनसेन నాయకులు वाईएस जगनमोहन रेड्डी గారి మీద ముఖ్యమంత్రి గారి మీద విష ప్రచారం ఏదో జరిగిపోయింది ముఖ్యమంత్రి గారు భీమలా నాయకుని తొక్కేశారు తొక్కేయడానికి ప్రయత్నిస్తున్నారు అన్నటువంటి పిచ్చి భ్రమలో భ్రాంతులు కలిగించేటువంటి ప్రయత్నం ఈ రాష్ట్రంలో చేస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి 151 సీట్లతో 50% పైన ఓటింగ్ తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకే ఒక పార్టీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించినటువంటి పార్టీ వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన్ని గెలిపించినటువంటి ఆయన కుటుంబం ఈ రోజు ఈ పరిస్థితిలో ఉన్నటువంటి ప్రజల కోసమే నిరంతరం పనిచేసినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోంచి దించలేనటువంటి కుటిల సాకులు ఏదో రకంగా వ్యక్తుల మధ్య కులాల మధ్య మతాల మధ్య తగాదాలు పెట్టి రాజకీయ పార్టీలన్నిటినీ కలుపుకొని ఒక గుంపుగా జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోంచి దించాలన్నటువంటి చంద్రబాబు నాయుడు చేసేటువంటి ప్రయత్నాల్లో మీరందరూ కూడా బలి పశువులు కాకండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న జరిగినటువంటి సినిమా రిలీజ్ అయినటువంటి భీమలా నాయక్కి ఎటువంటి షరతులు పెట్టాల కొత్తగా గతంలో రిలీజ్ అయినటువంటి అఖండ సినిమాకి కానివ్వండి పుష్ప సినిమాకి కానివ్వండి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి మిత్రుడు ఆప్తుడు అయినటువంటి నాగార్జున గారి సినిమా బంగారు రాజు కావచ్చు మా క్యాబినెట్లో మంత్రి కన్నబాబు గారి తమ్ముడు డైరెక్టర్గా సొంత తమ్ముడు డైరెక్టర్గా ఉన్నటువంటి బంగారాజ్ సినిమా కావచ్చు ఈరోజు భీమలా నాయక్ కావచ్చు అన్నీ కూడా ఒకే రేట్లతో ఒకే షరతులతో ఈ రాష్ట్రంలో సినిమాలు రిలీజ్ అయినాయి ఆ సినిమాలు ఆడిని ఇది కూడా ఆడితే ఆడవచ్చు ఆడకపోతే ఆడకపోవచ్చు ఎక్కడా కూడా ఇది పవన్ కళ్యాణ్ సినిమా కాబట్టి దీన్ని తొక్కేయాలి నా మిత్రుడు నాగార్జున గారి సినిమా కాబట్టి నా క్యాబినెట్ సహచరుడు కన్నబాబు గారి తమ్ముడు డైరెక్టర్గా ఉన్నటువంటి సినిమా బంగారు రాజు కాబట్టి దాన్ని బ్లాక్లో టికెట్లు అమ్ముకోవటానికి పర్మిషన్ ఇవ్వాలన్నటువంటి ఉద్దేశం ముఖ్యమంత్రి గారు ఎక్కడా కూడా చూపించాల అది పవన్ కళ్యాణ్ సినిమా కావచ్చు శత్రువులు మాకు ప్రతిపక్షంలో మాకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీ అధినేత కావచ్చు మాకు అత్యంత ఆప్తుడు అత్యంత మిత్రుడు అయినటువంటి నాగార్జున గారి సినిమా కావచ్చు ఎక్కడా కూడా ఈ రెండు సినిమాలకి తేడా చూపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల గురించి ఆలోచిస్తాడు శత్రువుల గురించి ఆలోచించడం మిత్రుల గురించి ఆలోచించడం ఏమన్నా అధికారాన్ని రాష్ట్ర ప్రజలు నాకు ఇచ్చారు ఆ దేవుడు ఆశీస్సులతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి ఎంతో కొంత మేలు చేయాలి నా దృష్టికి వచ్చినటువంటి ఏ సమస్యనైనా కూడా ప్రజలకు అనుకూలంగా దీన్ని తీసుకువెళ్లాలన్నటువంటి ఒకే ఒక ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సినిమా పరిశ్రమ ఈ రకంగా తయారవడానికి గతంలో పని చేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కారణం. అతను గెలిపించినటువంటి ప్రజానికాన్ని గాలికి వదిలేసి ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా నిర్ణయం తీసుకోమంటే ఆ కమిటీ వేయకుండా ప్రొడ్యూసర్ల కోర్టుకు వెళ్ళి వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి రేట్లకి ఆర్డర్లు తెచ్చుకొని ఆ ఆర్డర్ ప్రకారం 300 500 1000 రూపాయలు టికెట్లు అమ్ముకుంటాంటే కళ్ళు లేని కబోదులాగా ఈ రాష్ట్ర ప్రజల్ని దోచుకుంటాంటే గుడ్డివాళ్ళలాగా ధృతరాష్ట్రులాగా కళ్ళు మూసుకొని కూర్చున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. కాబట్టి చంద్రబాబు నాయుడుకి 23 సీట్లకు పరిమితం చేసి ఈ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పారు. అటువంటి చంద్రబాబు నాయుడు కోసం అటువంటి చంద్రబాబు నాయుడికి వెల్విషర్లుగా తొత్తులుగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉండాలని చెప్పి ప్రతి నిమిషము ఆరాటపడుతున్నటువంటి వ్యక్తులు ఎవరు? ఈనాడు రామోజీరావు కాదా, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణన్ కాదా, టీవీ5 బిఆర్ నాయుడు కాదా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుకి ఇల్లు ఇచ్చి చంద్రబాబు నాయుడు ఉంటున్నటువంటి రమేష్ లింగంనేని రమేష్ కాదా? వీళ్ళందరూ ఈరోజు పవన్ కళ్యాణ్కి వెల్విషర్లు అయిపోయారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండటం కోసం, చంద్రబాబు నాయుడు పార్టీ బాగుండటం కోసం వీళ్ళందరూ తోడేళ్ల ముసుగులో తోడేళ్లలాగా ముసుగేసుకుని పవన్ కళ్యాణ్కి వెల్విషర్లు అయిపోయి పవన్ కళ్యాణ్ మీద విపరీతమైన ప్రేమ కారుస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్కి ఇదేదో యుద్ధం, భీమలా నాయకుని జగన్మోహన్ రెడ్డి గారు తొక్కేశాడు, 24 గంటలు ఈ పనికిరాని న్యూస్ ఒకటి పెట్టుకుని గంటల గంటలో చర్చలు పెడతా ఏదో జరిగిపోయింది అన్నటువంటి కలరింగ్ ఇచ్చేటువంటి ప్రయత్నం మరి ఈ రాష్ట్రంలో జరుగుతుంది. ఇటువంటి దుర్మార్గులు చంద్రబాబు లాంటి ఎందుకు పనికిరానటువంటి ప్రజల గురించి ఆలోచించలేనటువంటి అతను స్వార్థంతో కళ్ళు మూసుకుపోయి పక్కన ఉన్నటువంటి 10 మందికి ఈ రాష్ట్రాన్ని దోచిపెట్టేటువంటి ఈ చంద్రబాబు నాయుడికి అనుకూలంగా పవన్ కళ్యాణ్ వ్యవహరించడం సిగ్గుచేటు.